డీటెయిల్స్ చూద్దాం. హస్తిన పర్యటనలో జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అయిందని అంటున్నారు. కాసేపట్లో భేటీ అవుతారని తెలుస్తోంది. హస్తిన పర్యటనలో జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం బిజీగా గడుపుతున్నారు. ఇంకా మరి కాసేపట్లో జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నేతాజీ లైవ్లో అందిస్తారు. నేతాజీ, జేపీ నడ్డా తోటి పవన్ కళ్యాణ్ భేటీ అన్నది కన్ఫర్మ్ అయింది. రాత్రి 8:30 జేపీ నడ్డాని పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. పవన్ కళ్యాణ్ వెంట జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెల మనోహర్ కూడా ఉంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో భాగంగా 2 సార్లు ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధరన్ తోటి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఆ తర్వాత గజేంద్ర సింగ్ షెకావత్ జలవనరుల శాఖ మంత్రి ఆయన తోటి సమావేశమై పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపైన చర్చించారు. ఇంకా మురళీధరన్ తో భేటీలో ఆ ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చించారు. ఇప్పుడు జేపీ నడ్డా బీజేపీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రస్తుతానికైతే మిత్ర పార్టీగా ఉన్నాం, మిత్రపక్షం పాటిస్తున్నాం కాబట్టి మరి బీజేపీ తోటే కొత్తలో ఉంటే ఏ రకంగా వెళ్ళాలి, నేను పదే పదే రూట్ మ్యాప్ అడుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు రూట్ మ్యాప్ అన్నది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు నాతో సరిగా ఉండడం లేదు, సహాయ నిరాకరణ చేస్తున్నారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం జేపీ నడ్డా తోటి ఈ అన్ని అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంటుంది. మరోవైపు పొత్తులపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేన అధినేత ఇప్పటం సభలో 3 ఆప్షన్లను ప్రజల ముందుంచారు. జనసేన పార్టీ సింగిల్ గా వెళ్ళడం ఒకటి, జనసేన పార్టీ బీజేపీ కలిసి వెళ్ళడం ఒకటి, జనసేన బీజేపీ టీడీపీ ఈ 3 పార్టీలు కలిసి వెళ్ళడం ఒకటి అన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ రోజు మళ్ళీ జేపీ నడ్డా వద్ద ప్రస్తావించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అన్నది టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదు అన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ 3 రోజులైంది ఢిల్లీ వెళ్ళి, సడన్ గా ఆయనకి ఢిల్లీ పెద్ద నుంచి కాల్ రావడంతో రాజస్థాన్ నుంచి ఉదయపూర్ లో ఉన్న జనసేనాని అక్కడ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్ళారు. ఆ మరుసటి రోజు ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ ఎవరైతే మురళీధరన్ ఉన్నారో ఆయనతో సమావేశమయ్యారు. ఆ రాత్రి మళ్ళీ గజేంద్ర సింగ్ షెకావత్ తోటి సమావేశమయ్యారు. ఈ రోజు మళ్ళీ మురళీధరన్ తోటి సమావేశమయ్యారు. ఇప్పుడు ఆ జేపీ నడ్డాకి సంబంధించిన అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయింది కాబట్టి 8:30 ఆయనని కలుస్తారు. ఆ రాజకీయ పరిణామాలతో పాటు పుత్తుల విషయంలో కూడా ఒక క్లారిటీ అయితే తీసుకుంటారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఇసుక దందా డ్రగ్స్ దందా కొనసాగుతుంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాడతామంటే అక్కడ బీజేపీ నాకు సహకరించడం లేదంటూ పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏపీ బీజేపీ నేతల్లో సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ సహకరించడం లేదన్నట్టుగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జాతీయ నాయకత్వం అసలు ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ లో గ్యాప్ ఎక్కడ వచ్చింది, బీజేపీకి జనసేనకి మధ్య గ్యాప్ ఎక్కడ వచ్చింది అన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ని పిలిచారన్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఇంకో ప్రతిపాదనతో కూడా అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అదేంటంటే టీడీపీని కలుపుకుని వెళ్తేనే జగన్ ని ఢీకొనగలం, టీడీపీ బీజేపీ జనసేన కలిసి వెళ్తేనే వ్యతిరేక ఓటు అన్నది చీల్లదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ జేపీ నడ్డాతో చెప్పే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. కాకపోతే జేపీ నడ్డా అలానే అమిత్ షా కావచ్చు, ప్రధాని కావచ్చు, ముందు నుంచి ఒకటే చెప్తున్నారు, కుటుంబ వారసత్వ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటితో ఎలాంటి పొత్తులు ఉండవు అన్నట్టుగా ఎర్రకోట సాక్షిగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అన్నది టీడీపీతో పొత్తు పెట్టుకోదు, ఖచ్చితంగా జనసేన బీజేపీ మాత్రమే ఈసారి ఎన్నికల్లో కలిసి వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా కలిసి వెళ్ళినా బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అన్న దాని మీద కూడా చర్చించాల్సి ఉంటుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ అడుగుతున్న రూట్ మ్యాప్ ఏదైతే ఉందో అది కనుక బీజేపీ ఇస్తే అప్పుడు ఉమ్మడి సమావేశాలను ఏర్పాటు చేస్తారా, ఒకవేళ అలా ఏర్పాటు చేస్తే బీజేపీ నుంచి పెద్దలు అంటే అమిత్ షా కావచ్చు, జేపీ నడ్డా కావచ్చు, ప్రధాని కావచ్చు వీళ్ళంతా కూడా సభలకు రావాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఉమ్మడి కార్యాచరణ ఏదైతే ఉందో దాని మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటన్నిటిపైన కూడా చర్చిస్తారు. అలానే
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే గజేంద్ర సింగ్ శేఖావత్ తోటి చర్చించిన సందర్భంగా 2019 మే నాటికే 72% పనులు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు పూర్తయ్యాయి। జగన అధికారంలోకి వచ్చాక పూర్తైన పనుల శాతం కేవలం 2-3% కావాలనే జగన్ కాలయాపన చేస్తున్నారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు అన్నది ఈవనాడి అలాంటి ప్రాజెక్టుని ఎందుకు కంప్లీట్ చేయడం లేదు ఈ విషయంలో కేంద్రం చొరవ తీసుకుని ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేయాలి అన్నట్టుగా గజేంద్ర సింగ్ శేఖావత్ అన్నారు। ఇదే విషయాన్ని జేపీ నడ్డా వద్ద కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుంది। మరోవైపు పొత్తుల విషయంలో మాత్రం ఖచ్చితంగా క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఎంతైంది ఎందుకంటే ఇటు జనసేనకు సంబంధించిన నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ విషయంలో ఒక ఆందోళన అయితే నెలకొంది। పవన్ కళ్యాణ్ సింగిల్ గా వెళ్తారా లేకపోతే జనసేన టీడీపీ కలిసి వెళ్తుందా బీజేపీ తోటి బయటికి వచ్చి టీడీపీతో కలిసి వెళ్తారా లేకపోతే బీజేపీ తోటి జనసేన వెళ్తుందా ఏంటి అన్న విషయం ఇప్పటి వరకు క్లారిటీ లేదు కాబట్టి పొత్తుల విషయంలో కూడా ఒక క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది। ఆ పొత్తులన్నీ కేవలం ఆంధ్రప్రదేశ్ కు పరిమితం అవుతావా లేకుంటే తెలంగాణలో కూడా వాటిని కొనసాగించాలన్న దాని మీద ఈ రోజు జేపీ నడ్డా తో సమావేశమైన సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక క్లారిటీ తీసుకునే అవకాశం అయితే ఉంది। థాంక్యూ నేతాజీ। ఏపీ బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి।